జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. గత 3 రోజులుగా విశాఖపట్నంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటం చేసేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి మంగళగిరికి చేరుకోనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ చర్యలపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. దీనిపై ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు. చెందిన 115 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారని, దీనిపై తమ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ చైర్మన్ సాంబశివ ప్రతాప్తో చర్చిస్తామని పవన్ వెల్లడించారు. ఇప్పటికే కొంతమందికి స్టేషన్ బెయిల్ వచ్చిందని, మిగతా వారికి కూడా బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. తమ పోరాటం ప్రభుత్వంపైనే తప్ప పోలీసులపై కాదని మనస్ఫూర్తిగా చెబుతున్నానని స్పష్టం చేశారు. హోటల్ బయట తన కోసం చాలా మంది వేచి చూస్తున్నారని, వాళ్ళందరికీ అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్తులో విధించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నియంత్రించేలా న్యాయ పోరాటం చేస్తామని, ఈ దిశగా న్యాయ నిపుణులతో చర్చిస్తామని వివరించారు. హైకోర్టులోనూ పిటిషన్ వేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నూట 15 మంది పైగా మేము అరెస్ట్ చేసే సందర్భంలో కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన దాన్ని ఈ రోజున జనసేన లీగల్ టీమ్ గత ప్రతాప్ గారి నాయకత్వం లీగల్ టీమ్ అందరూ కూర్చొని పెట్టి దాదాపుగా మన రాత్రి నుంచి ఈ రోజు దాకా చాలా కష్టపడి స్టేషన్ బెయిల్ దాదాపు 60-70 మందికి తీసుకొచ్చాం. మిగతా 10-12 మందికి ఈ రోజున రిమాండ్లు పంపించడం, వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే రేపు హైకోర్టులో కూడా దాన్ని పిటిషన్ సబ్మిట్ రేపు హీరింగ్ ఉంది. అలాగే కాబట్టి బయటికి ఇది ప్రత్యేకించి గొడవంతా కూడా ప్రభుత్వం మీద పోరాటం తప్ప ఇది పోలీసు వ్యవస్థ మీద పోరాటం కాదని కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అలాగే నాకు బయటికి చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళందరికీ అభివాదం చేయడానికి కూడా నాకు ఈ ప్రభుత్వం నాకు ఆంక్షలు విధించింది కాబట్టి నేను బయట అందరికీ నమస్కారాలు చెప్పలేకపోతే అది మీరు చేసే అభివాదానికి నేను ప్రతి అభివాదం చేయలేని పరిస్థితి. జనసేనాని పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. గత 3 రోజులుగా విశాఖపట్నంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో న్యాయ పోరాటం చేసేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి మంగళగిరికి చేరుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మనీషా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. 3 రోజుల పాటు విశాఖపట్నంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో బైట్ రిలీజ్ చేసి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ప్రస్తుతం ఆయన వీడియో బయట ఏదైతే ఉందో ప్రధానంగా కూడా నోవటెల్ హోటల్ వద్ద బయట చాలా మంది
వేచి చూస్తున్నారు మా అభిమానులు కానీ మా పార్టీకి సంబంధించిన వారు కానీ. కానీ ప్రస్తుతం నేను ఎటువంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టలేని పరిస్థితిలో నేను ఉన్నాను. ఎందుకంటే నాపై ఆంక్షలు విధించారు కనుక ఎవరికీ కూడా నేను అభివాదం చేయలేకుండా వెళ్ళిపోతున్నాను. ఎవరో కూడా అన్యదా భావించకుండా ఏదైతే నాపై ఆంక్షలు విధించినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చూడండి, ముఖ్యంగా కూడా ప్రభుత్వం వల్లే నేను ఈరోజు మీకు ఎవరికీ కూడా అభివాదం చేయలేకుండా వెళ్ళిపోతున్నాను బయట ద్వారా ఆయన తెలియజేశారు. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాత నేరుగా కూడా మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు అక్కడ న్యాయ నిపుణులతో చర్చించి ఏదైతే విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపై ఆయన అక్కడ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా కూడా క్రైమ్ లాండ్ క్రైమ్ పూర్తిగా కూడా పెరిగిపోయింది. అదే నేపథ్యంలో 2 రోజులుగా కూడా మా పార్టీ పైన మా పైన పెట్టిన అక్రమ కేసులు కావాలనే పెట్టి రాజకీయ విరుద్ధంగా దానిపై న్యాయ పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికేందుకు భారీగా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి జనసేన పార్టీ శ్రేణులు చేరుకుంటుంటే ఎక్కడికక్కడ పోలీసులు వారందరినీ కూడా అడ్డుకోవడం, ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి పవన్ అభిమానులు జనసేన నాయకులు ఇప్పటికే దాదాపుగా 100 మందిని గన్నవరం ఎయిర్పోర్ట్ కి గన్నవరం పోలీస్ స్టేషన్ సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే భారీగా కూడా కార్ల ద్వారా పవన్ కళ్యాణ్ కార్లో తీసుకెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి వాహనాలన్నింటినీ కూడా పోలీసులు అడ్డు చెప్పి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 3 రోజుల పాటుగా కూడా విశాఖలో అనేక ఆంక్షలు విధించినటువంటి పోలీసులు ఈ రోజు విజయవాడలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన పట్ల పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాల పట్ల కూడా ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీష, థ్యాంక్ యూ మురళి. గాంధీ భవన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్య